కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా వెములవాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వెములవాడ అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిల్లి కనకయ్య, కదిరే రాజు, కొడుమంజ సర్పంచ్ గాలిపల్లి సువర్ణస్వామి, ఎంపీటీసీలు బాసా రాజశేఖర్, ఎర్ర మాగయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వనపట్ల ప్రభాకర్ రెడ్డి, బోనాల రమేష్, మండల వైస్ ప్రెసిడెంట్ పిట్టల మల్లేశం, కత్తి కనకయ్య, అంబుల చంద్రయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఏఐసీసీ మరియు పిసీసీ పిలుపు మేరకు ఆదిశినన్న గారి ఆదేశంతో, పొన్నం ప్రభాకరన్న గారి ఆదేశంతో ఈరోజు మరి మన వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వినతిపత్రం మన ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగినది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో, కోవిడ్-19లో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ప్రజలు ఇబ్బందుల పాలవుతూ ఉన్న తరుణంలో మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పటికీ రోజువారీ లెక్కలో చాలా ఘోరంగా పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెంచుతూ మరి ప్రజల మీద భారం మోపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వైఖరి నిరసనగా ఈరోజు వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరఫున వినతిపత్రం ఇవ్వడం జరిగినది. వెంటనే ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి ప్రభుత్వ ప్రజలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇండియా మొత్తం కాంగ్రెస్ పార్టీ తరఫున డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినందుకు నిరసన తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ఇప్పటికి 14 సార్లు పెట్రోల్ ధరలు పెరిగినాయి. ఈ పెట్రోల్ ధరలు పెరిగితే కూరగాయలు, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పప్పు, దినుసు, నూనె ఇవన్నీ రేట్లు పెరుగుతాయి కాబట్టి ఈ పేద ప్రజలు నడ్డి విరచడానికే ఈ కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరలు పెరిగినాయి. ఉన్నోడు ఉండడానికే సాయం జరుగుతుంది కానీ లేనోడికి నిత్యావసర ధరలు ఇప్పుడు ఒక్కొక్కరికి మీద కనీసం ఒక 500 నుంచి 1000 రూపాయల దాకా పేద ప్రజల మీద ఈ నిత్యావసర ధరలు పైసలు తగ్గుతాయి కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం వెంటనే డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని